వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఒక అనాథ మృతదేహానికి రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణం అర్సవెల్లి సమీపంలోని మిల్లు జంక్షన్ వద్ద సుమారు 60 సంవత్సరాల వయసు గల ఒక గుర్తు తెలియని వ్యక్తి చనిపోయారు. పోలీస్ ద్వారా సమాచారం అందుకున్న రెడ్ క్రాస్ సిబ్బంది సివి నాగజ్యోతి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ సమకూర్చిన స్వర్గధామ రథంలో అనాథ వ్యక్తి చనిపోయిన స్థలమునకు చేరుకుని గౌరవప్రదంగా మృతదేహాన్ని కైలాస భూమికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సిబ్బంది కె సత్యనారాయణ, బి శ్రీధర్, జి విజయబాబు, ఎన్ కోటేశ్వరరావు, రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 18న విశాఖపట్నంలో కార్మిక రైతు శంఖారావం జయప్రదం చేయాలని కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య పిలుపునిచ్చారు. ఏప్రిల్ 18న చిలో విశాఖపట్నం కార్యక్రమాన్ని జయప్రదం కొరకు శనివారం శ్రీకాకుళం సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొనగా కౌలు రైతుల సంఘం రాష్ట కార్యదర్శి టి జమలయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 18న కార్మిక రైతు సంఘాల సమన్వయ కమిటీ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద కార్మిక రైతు శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ జరుగుతుందని, ఈ బహిరంగ సభలో రైతాంగ ఉద్యమ నేతలు రాకేష్ టికాయత్, అశోక్ దావల్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్మిక రైతు శంఖారావంలో రైతులు, వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండిగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికే మొగ్గు చూపుతుందని అన్నారు. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి చూపుతున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విదేశీ కంపెనీ పోస్కోకు అప్పనంగా అప్పగించడాన్ని మోడీ ప్రభుత్వం సిద్దపడిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తుందని ఆయన అన్నారు. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజల ఆస్తులను అంబానీ, ఆదానీలకు దోచిపెడుతుందని, ఈ విధానాలు దేశ ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం చేస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట ఉపాధ్యకులు డి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, రైతు సంఘం రాష్ట ఉపాధ్యకులు కె మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట ఉపాధ్యకులు జి ఈశ్వరమ్మ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శీల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మేలేపుట్టి మండలం పెద్ద పద్మాపురం గ్రామంలో ఇటీవల వీరమరణం పొందిన అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. పాతపట్నం నియోజకవర్గం మేలేపుట్టి మండలంలోని పెద్ద పద్మాపురం గ్రామంలో ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ దాడిలో మరణించిన సైనికులకు సంతాపంగా గ్రామంలో గల యువతులు, మహిళలు, పలువురు విద్యార్థులంతా కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జై జవాన్ మరియు భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యువతతో పాటు తదితర గ్రామస్తులందరూ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో తోటపల్లి కాలువ సాగునీరు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులతో పాటు పశుపక్ష్యాదులు కూడా నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని పలు గ్రామాలకు తోటపల్లి కుడి కాలువ నీరే పశువులకు, పంటలకు ఆధారం. ప్రస్తుతం కాలువలో నీటి చుక్క కూడా లేకపోవడంతో వేసవి తాపానికి బంగారు వలస, కొప్పర వలస, మద్ది వలస, కొత్త వలస, కొట్టిస, ఎం సీతారాంపురం, వంగర, శివం, రాజుల గుమాడ, వివిఆర్ పేట, రుషింగి, తలగాం తదితర గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీనిపై సంబంధిత శాఖ డీఈ డి రవికుమార్ వద్ద ప్రస్తావించగా, తోటపల్లి కుడికాలువ పనులు ఈ నెల 15వ తేదీ నుంచి చేపడతామని, ఈ వేసవికి నీరు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. రణస్థలం మండలంలో విశ్వ చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం 11 రోజుల పాటు మహాశాస్త్ర చండీయాగం నిర్వహిస్తున్నామని బ్రహ్మశ్రీ బండికట్ల సాంబశివరావు బాబా తెలిపారు. ప్రపంచ శాంతి కోసం, ప్రజా సంక్షేమం, ప్రజా రక్షణ, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నివారణ కొరకు శ్రీ విశ్వ చైతన్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మే 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశాస్త్ర చండీ యాగాన్ని రణస్థలంలో నిర్వహిస్తున్నట్లు విశ్వ చైతన్య ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ బ్రహ్మశ్రీ బండికట్ల సాంబశివరావు బాబా తెలిపారు. రణస్థలం మండల కేంద్రంలో గల గులం కాదర్ జిలానీ ఆశ్రమం నందు శాస్త్ర చండీ యాగానికి సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు.
జిల్లాలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలలో టీడీపీ అధికార నిర్ణయాన్ని భేకాతరు చేస్తూ ఆ పార్టీ నాయకులు కూన రవికుమార్ వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పిలుపు మేరకు ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికార నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ ఆ పార్టీ నాయకులు కూన రవికుమార్ వ్యవహరించిన తీరు ఆ పార్టీకి మతి స్థిమితం కోల్పోయేలా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కలరాస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగు ఆరోపించారు. శనివారం స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజల మనోభావాల కోసం ఎన్నికలు బహిష్కరణ చేస్తున్నామని, పోటీ చేయమని, కనీసం ఏజెంట్లు కూడా ఏర్పాటు చేసేది లేదని వారి అధినాయకుడు చంద్రబాబు స్పష్టం చేసినప్పటికీ అధినేత మాటలను బేఖాతరు చేస్తూ రవికుమార్ తన భార్యను గెలిపించడం కోసం స్వగ్రామం పెనుబర్తి కోటిపల్లి గ్రామాలలో ప్రచారం చేసి రాజకీయ వ్యభిచారానికి దిగజారి అరాచకాలకు ఆజ్యం పోశారని విమర్శించారు. సరుగుజ్జుల్లో డక్రవల్స్లో జరిగినటువంటి సంఘటన, నామదాల వలసలో వంజంగిలో జరిగినటువంటి సంఘటన, పొందూరులో పొందూరు హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి సంఘటన, అదేవిధంగా పెనుబెర్తిలో కోన రవికుమార్ గారి సొంత ఊరిలో జరిగినటువంటి సంఘటన, ఇవాళ గూర్చి విషయానికి వస్తే ఒకటి కాదు నాలుగు సంఘటనలు జరిగినాయి. ముందు రోజు ఎన్నికల్లో సరిగ్గా తెల్లవారితే పోలింగ్ జరుగుతున్న సమయంలో మదనాపురం పంచాయతీలో ఎవరైతే ఆ మండలాన్ని తెలుగుదేశం పార్టీ వ్యక్తి లీడ్ చేస్తున్నా ఆయన సొంత పంచాయతీలో ఒక మహిళా వాలంటీర్ మీద ఇంటిలోకి చొరబడి ఆవిడ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. అదేవిధంగా లచ్చయ్యపేటలో జరిగినటువంటి గొడవ కానివ్వండి, చిన్నలంకంలో అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళ తల మీద సుమారు 15 కుట్లు పడ్డారు, వాళ్ళ తల మీద రాడ్డుతో కొట్టారు. పొందూరులో ఎలక్షన్ అయిన తర్వాత ఒక పార్టీ కొమ్ము కాసే ఒక అధికారి ఇష్టానుసారంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా ప్రభుత్వం మీ పై అధికారులు ఆదేశించారు అంటే లేదు అని చెప్తున్నారు. ఆయన యొక్క వెస్టర్న్ ఇంట్రెస్ట్ తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తూ ఒక కానిస్టేబుల్ ఏఎస్ఐ చేతిలో నుంచి లాఠీ లాక్కొని నడి రోడ్డు మీద ఆడవాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఏఎస్ఐ చేతిలో నుంచి అప్రాల కానిస్టేబుల్ లాఠీ లాక్కుంటే ఏఎస్ఐ ఏం చేస్తూ ఉండాలండి? ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చారు? రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీలో పంచాయతీ నిధులతో రహదారి నిర్మాణాలను చేపడుతున్నామని సర్పంచ్ పిన్నింటి బానోజీ నాయుడు తెలిపారు. రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీలో పంచాయతీ నిధులతో రహదారుల నిర్మాణాలు చేపడుతున్నామని సర్పంచ్ వెంకట బానోజీ నాయుడు తెలిపారు. శనివారం ఈ సందర్భంగా రహదారి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణాలలో ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టంగా చేపట్టాలని, సుమారు వీటికోసం 20 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ముందుగా గొర్రె వీధిలో పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహదాస్ రమణయ్య, మంచి వెంకటరమణ స్థానికులు పాల్గొన్నారు. కోటబొమ్మలి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మలి మండలం కొత్తపేట దగ్గర జాతీయ రహదారికి సమీపంలో శనివారం సాయంత్రం సంతబొమ్మలి మండలానికి చెందిన నారాయణరావు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కలకత్తా నుండి వైజాగ్ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు వాహనాన్ని వెంబడించి జడ్జంగి గ్రామం సమీపంలో పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ సంఘటనలో నారాయణరావు తలకు చేతులకు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవికుమార్ తెలిపారు. బయట ఉండాలండి, ఇక్కడ షాప్ అక్కడ షాప్.
శ్రీకాకుళం నియోజకవర్గంలోని అంపోలు వద్ద ఉన్న జిల్లా జైలు కేంద్రాన్ని శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ఆకస్మికంగా పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వద్ద ఉన్న జిల్లా కారాగారాన్ని శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ క్రమంలో జైలు సిబ్బంది ఆయనకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కారాగారంలోని అన్ని గదులను పరిశీలించారు. అంతేకాకుండా వంశధార శ్రీ సూర్య బ్లాక్ లో ఉన్న ఖైదీలతో మాటామంతి కలిపారు. స్థానిక కారాగారంలో ఖైదీలు చేస్తున్న సాగు చేసిన పంటలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు పెడుతున్న ఆహారాన్ని రుచి చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. జైలు సూపరింటెండెంట్ రాజకుమార్ పనితీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఎక్స్ చైర్మన్ బొండు కృష్ణమూర్తి, రిమ్స్ కమిటీ మెంబర్ వరద విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ మోకాల తాతబాబు, డీసీ సంక్షేమం జిల్లా ప్రెసిడెంట్ సర్పంచ్ గులి వెంకటరమణమూర్తి, జైలర్ దివాకర్ నాయుడు, ఉదయ భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు. కోటబొమ్మాలి మండలం పాకివలస జాతీయ రహదారిపై ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం పాకివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో బంజీరిపేట గ్రామానికి చెందిన నౌగాపు రాములమ్మ మృతి చెందింది. నర్సనపేట నుండి టెక్కల వైపు వెళ్తున్న ఆటో ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో రాములమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ కొట్ని కూర్మారావు తీవ్రంగా గాయపడ్డారు. కూర్మారావును స్థానిక సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు. రాములమ్మ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కోటమమ్మని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అమరులైన జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఇటీవల ఛత్తీస్గఢ్ బీజ్పూర్ వద్ద మావోయిస్ట్ దాడుల్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు మరణం పొందడంతో వీరికి ఘన నివాళులు అర్పించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కుటుంబాలకు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నామని స్పష్టం చేశారు. అయినప్పుడు కూడా అలా చేయడం చాలా తప్పు. వాళ్ళు ఇలాంటి పనులు మానుకొని జవాన్లు అర్పించుకుంటున్నాం. వారు వారి కుటుంబం సదా మన కుటుంబానికి కూడా మన అదే కాకుండా ఇలా ఎక్కడ
ఇక్కడ జరగకూడదనేసి ఇలాంటి సంఘటనలు జరగకూడదనేసి కూడా ట్రైనింగ్ చేసి తర్వాత అతను విశాఖపట్నం జిల్లా బ్యారా మిలిటరీ సభ్యులు అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది అనేసి కోరుతూ, అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఇద్దరు జవాన్లు కూడా భారత రక్షణ దళాల్లో సిఆర్పీఎఫ్ అయిన ఒక దళం మొన్న ఛత్తీస్గఢ్ శనివారం జరిగిన ఎదురుకాల్పులో నక్సలైట్లకు సిఆర్పీఎఫ్లకు జరిగిన ఎదురుకాల్పుల్లో మన సిఆర్పీఎఫ్ జవాన్లు 24 మంది వీరమరణం పొంది ఉన్నారు. సో ఆ 24 మంది వీర జవాన్లు అందరూ కూడా ఆత్మశాంతి కలగాలని ఈరోజు శ్రీకాకుళం టౌన్ పట్టణంలో పారామిలిటరీ అసోసియేషన్ సంఘం మరియు ఇండియన్ ఆర్మీ కాలింగ్ నిరుద్యోగ యువత కలిపి ఆ నివాళులకు ఆ యొక్క అమరవీరులకి నివాళులు అర్పించారు. సో ఈ కార్యక్రమం అనేది చాలా బాధాకరమైనది. ఇటువంటి చర్యలకు మళ్ళీ మళ్ళీ పాలు పడకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి కోరుచున్నాం. బీజాపూర్ ఛత్తీస్గఢ్ లో 24 మంది సిఆర్పీ జవాన్లు సైద్ కారణంగా ఈ కార్యక్రమం జరగబడినది. ప్రభుత్వానికి మేము కోరేది ఏమి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారాగా సైద్ దర్జాని ఇస్తూ ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు మద్దతు తెలపాలని, అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా 55 లక్షలు వారికి మద్దతు తెలుపుతూ ఒక జిల్లాలో వాళ్ళకు అనుకూలమైన ప్లేసులో ఒక ఇల్లు స్థలాన్ని కూడా నిర్మించాలని, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకి చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఎందుకంటే ఒక మగ వ్యక్తి కుటుంబంలో లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.